పార్టీ అధినేత పుట్టినరోజు నాడే వైసీపీలో నేతల విభేదాలు బయటపడ్డాయి. ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల అధికార పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఓవైపు అభ్యర్థుల మార్పులు చేర్పులు జరుగుతున్న తరుణంలో టికెట్లపై ఆశలు లేని ఎమ్మెల్యేలు పార్టీ అధినేత పుట్టినరోజు వేడుకలకు ముఖం చాటేశారు. ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో అధినేతను ప్రసన్నం చేసుకోవాల్సిన వైసీపీ నేతలంతా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్ల పాటు అధినేత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన నేతలు చివర్లో మాత్రం మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు నాకే టికెట్ అని గొప్పగా చెప్పుకున్న నేతలంతా ఇప్పుడు మార్పులు చేర్పులతో ఒక్కసారిగా డీలా పడిపోయారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను గొప్పగా నిర్వహించాలి అంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు. కొంతమంది తూతూ మంత్రంగా నిర్వహిస్తే మరికొందరు మాత్రం ఏకంగా ముఖం చాటేశారు. తొలి నుంచి హాట్ సీట్ గా ఉన్న మైలవరం నియోజకవర్గంలో జగన్ పుట్టినరోజు సంబరాలు చప్పగా సాగాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు ఆయన అనుచరులు ఎక్కడా వేడుకల్లో పాల్గొనలేదు. దీంతో కింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఏదో మమా అనిపించారు. ఎమ్మెల్యే తీరు మైలవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే వైసీపీ టికెట్ కూడా మరో అభ్యర్థికి ఇస్తారు అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జగన్ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ ఎంపీ తోట నరసింహం తనయుడు రామ్జీ వేర్వేరుగా నిర్వహించారు. జగ్గంపేట సెంటర్లోని వైఎస్ విగ్రహం వద్ద చంటిబాబు కేక్ కట్ చేసి వెళ్లిన తరువాత రామ్జీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించారు. ఇద్దరు నేతలు వేర్వేరుగా వేడుకలు చేయటంతో పార్టీలో నేతలు ఎవరికి మద్దతు తెలియజేయాలి అని అయోమయానికి గురయ్యారు. జ్యోతుల చంటిబాబుకు టికెట్ లేదని ఇప్పటికే నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. జగన్ పుట్టినరోజు వేడుకలను పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి వేర్వేరుగా నిర్వహించారు. మంత్రి జయరాం నియోజకవర్గం ఆలూరులో జగన్ పుట్టినరోజు వేడుకలు పార్టీలో విభేదాలకు వేదికయ్యాయి. మంత్రి జయరాం కు జడ్పీటీసీ విరూపాక్షికి మధ్య తొలి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అంబేద్కర్ సర్కిల్లో విరూపాక్షి ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను మంత్రి అనుచరులు అడ్డుకున్నారు. అదే సమయంలో విరూపాక్షి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా జయరాం అనుచరులు చింపేశారు. దీంతో ఆలూరు సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురంలో జగన్ పుట్టినరోజును కూడా వైసీపీ నేతలు కలిసి నిర్వహించలేదు. హిందూపురం వైసీపీలోని మూడు గ్రూపులు వేర్వేరుగా అధినేత పుట్టినరోజును నిర్వహించాయి. గ్రూపులను కట్టడి చేసేందుకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అయిందని స్థానిక వైసీపీ నేతలు వెల్లడించారు. అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్, మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ, నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గురు నేతలు మూడు చోట్ల వేడుకలు నిర్వహించడంతో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో అర్థం గాక తలలు పట్టుకున్నారు. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో వైసీపీలో మరోసారి నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. జగన్ పుట్టినరోజు వేడుకలను రోజా వర్గం ఓవైపు, అసమ్మతి వర్గం మరోవైపు నిర్వహించాయి. బీసీ ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఇదే సమయంలో వేడుకలను త్వరగా ముగించాలని పోలీసులు ఒత్తిడి తీసుకొచ్చారు. రోజా బైక్ ర్యాలీ ఉందని కాబట్టి త్వరగా ముగించాలని పోలీసులు ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగానే రోజా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారని శాంతివర్గం ఆరోపించింది. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు చిత్తూరు జిల్లా ప్రజలకు అవస్థలు తెచ్చిపెట్టాయి. వైసీపీలో నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వేడుకలు నిర్వహించారు. చిత్తూరులోని ఎస్వీ సెట్ కాలేజీ దగ్గర నడి రోడ్డుపైనే వేడుకలు నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
చీరల పంపిణీ పేరుతో మహిళలను పిలిపించి గంటల తరబడి నిలబెట్టడంతో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని తరలించేందుకు వచ్చిన అంబులెన్స్ కు సైతం దారి లేకుండా పోయింది. మేమంతా మీ వెంటే అని పైకి గొప్పలు చెప్పుకునే నేతలు అదే అధినేత పుట్టినరోజు వేడుకలను మాత్రం వేరువేరుగా నిర్వహించడం చూసి పార్టీలోని నేతలే అవాక్కవుతున్నారు. విభేదాలు పక్కన పెట్టాలని ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల వంటి నేతలు రాజీ చేసేందుకు ఎంత యత్నించినా అవేవీ సాధ్యం కాలేదు. మంత్రులకే అసమ్మతి తలనొప్పిగా మారింది.